మనకి పెద్దలు కుమారుడి గారితో కలిసి ప్రసన్న కుమారుడి గారు ఆహ్వానం కావాల్సిన చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము ఎక్కువ శాసనసభ్యులుగా ఈరోజు సర్వేపల్లి నేర్పుతారు కానీ కావలు చేస్తారు కానీ ప్రార్థించారు. కానీ శాసనసభ్యులకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ రోజు ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు శాసనసభ్యులు కాలేకపోయినా ఏదో కారణాల వల్ల శాసనసభ్యులుగా నడకపోయినా ఈ ప్రాంతానికి సంబంధించి అభివృద్ధించడానికి ఆలోచన చేసి పూర్వ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీగా ఉన్నటువంటి సుందరటి గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు దీనికి సంబంధించి నిధులు సమీకరించి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలతో ఉండాలి ప్రజల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఈ రోడ్డు మంజూరు చేయించడంలో తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి సుందరం అసలు కుమారి గారికి సందర్భంగా ఉదయపడినటువంటి అభినందనలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ప్రజల సుబ్బారెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించి పరిస్థితులు కూడా వ్యవహరిస్తూ పార్టీ వాళ్ళ చెప్పాల్సినటువంటి బాధ్యతల్ని ఈరోజు ఒక మోస్తూ దానితో పాటు జిల్లాకు సంబంధించి తనకున్నటువంటి కొద్దిపాటి వ్యవస్థలో తనకున్నటువంటి పార్లమెంట్ పరిశాఖించేటువంటి దాంట్లో ఈ జిల్లాలో మూడు నియోజకవర్గానికి గుర్తించి నిధులు ఈ అందరి పక్షాన ఆయన ఈ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు సోదరుడు ప్రసాద్ కుమార్ గారు చెప్పినట్టుగా రాజశేఖర్ గారి పరిపాలన ఎందుకంటే రాజశేఖర్ గారి పరిపాలన గురించి మాట్లాడుకోవాలంటే రేపు ఒకటి రాక మాట్లాడుకోవచ్చు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి హామీలు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాల గురించి మాట్లాడుకోవాలంటే మూడు వారం కాలం మాట్లాడుకున్నా కూడా సరిపడేటువంటి పరిస్థితులు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఎంతో మంది ముఖ్యమంత్రులు చూసుకుంటూ కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి లాంటి ముఖ్యమంత్రి మాత్రం ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు చూసుకోవడం లేదని చెప్పి తెలియజేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం ఆంధ్ర రాష్ట్రంలో పరుగు తీసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు సంఘటన జరిగి రాజశేఖర రెడ్డి గారు మనం ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు విన్ననుకున్నా సరే ఈరోజు ఆనందంగా మిగిలిపోయాం. దానితో పాటు మనకి ఈ రోజు చంద్రబాబు నాయుడు లాంటి వృత్తి ముఖ్యమంత్రి కావడం అనేటువంటిది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వెళ్తాం. చాలా మంది చెప్తున్నారు గ్రామాల్లో అసలు తెలుగులో పడకనే పరిస్థితి రాజశేఖర రెడ్డి గారు చెప్పిన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని మరలా గాడిలో పెట్టాలన్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలన్నా ప్రత్యేకించి మత్స్యకారుల గురించి మత్స్యకారుల కుటుంబాల గురించి రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి పునాది వచ్చిన తర్వాత ఏదో అభివృద్ధి పనులు చేసి సింహాక్షలు కానీ దానికి సంబంధించినటువంటి ఆధార నిర్మాణం కానీ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు అన్ని వర్గాలను ఏదైనా చూశాడో మత్స్యకారులను కూడా అభివృద్ధి కోసం ఇతోధికంగా కృషి చేసినటువంటి నాయకుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే ఈరోజు ఎక్కడికన్నా వెళితే రాజశేఖర రెడ్డి గారిని గుర్తుంచుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉత్సాహపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఉపరాటపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాని వెనుకబడేటువంటి కారణం చాలా మందిలో ఉంది. ఏదో పొరపాటు చేశాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని తీసుకురాకపోయాం, అప్పటికప్పుడు హామీలకు చంద్రబాబు నాయుడిని ఈరోజు ముఖ్యమంత్రిని చేసి మోసపోవాలనేటువంటి భావన చాలా మందిలో ఉంది. కాబట్టి ప్రజల్లో చాలా మంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మన అందరం కూడా కోరుకోవాల్సింది రాజశేఖర రెడ్డి గారి పరిపాలన కోరుకునేటువంటి మన అందరం తిరిగి రాజశేఖర రెడ్డి గారిని తీసుకురావాలి. కానీ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన తీసుకురావాలి అంటే జగన్ ముఖ్యమంత్రిని చేయడం ద్వారా తిరిగి మరలా రాజశేఖర రెడ్డి గారి పరిపాలన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి సందర్భంగా అందరికీ సదనంగా మనం చేస్తుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఈరోజు అభివృద్ధి కోసం పనేటువంటి వస్తుంది, ఈరోజు అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి వస్తుంది, ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేసేటువంటి మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఈరోజు అధికారంలో లేకపోయినా రోడ్డు మంజూరు చేయించి దానిని ఈరోజు ప్రజల సుబ్బారెడ్డి గారిని తీసుకొచ్చి ఆయన చేతుల ద్వారా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వాళ్ళిద్దరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరించమని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించమని మీ సంపన్నమైనటువంటి ఆశిస్తులు ప్రసన్నాల మీద ఎలా చూడాలని చెప్పి ప్రత్యేకంగా ఆశీర్వదించడానికి సమయంగా ప్రార్థిస్తూ